సార్, ఇక్కడ రెండు విషయాలు. సౌత్ ఇండియా నుంచి, తమిళనాడు నుంచి ఒకరు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కాక, వీళ్ళిద్దరు మాత్రమే కాంగ్రెస్లో సీనియర్లు. తమిళనాడు పెద్ద మనిషి పార్కులం అనే పదం బాగా అంటాడు, చూద్దామని అనే ఇద్దరు సీనియర్లు ఉన్నారు. సార్, మీరు తెలంగాణ గురించి లాబీ చేస్తున్నప్పుడు కాకా గారి పేరు ఎక్కడెక్కడ ఉపయోగపడ్డది? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఎక్కడ వాడుకున్నారా? కాకా గారి పేరు లేకుంటే అసలు యాక్సెసే ఉండకపోయేది కాదు. వారి పేరు చెప్పడంలో ఇమ్మీడియట్లీ వెంకటస్వామి గారు కొడుకుని అంటే ఇమ్మీడియట్లీ అపాయింట్మెంట్స్ దొరికేటి, ఇమ్మీడియట్లీ ఆ టైం ఏదైతే 5 నిమిషాలు అవసరమో 5 నిమిషాలు రెస్పెక్ట్తోని ఇమ్మీడియట్లీ దొరికేది. ఈ కనెక్షన్స్ కూడా అప్పుడు సోనియా గాంధీ గారు అన్నీ కానీ, రాహుల్ గాంధీ గారు ఆఫీస్లో కానీ, కనెక్షన్స్ అన్నీ కూడా వారి పేరుతోనే ఆ కనెక్షన్స్ వచ్చేవి. గులాం నబీ ఆజాద్ గారు, జయపాల్ అడిగారు, వీళ్ళందరూ కూడా మా నాన్నగారు స్నేహితులే. సో నాకు ఈజీగా యాక్సెస్ ఉండేది, నాకు కొంచెం ఫ్రీడమ్ కూడా ఉండేది, మాట్లాడడానికి కొద్దిగా ఫ్రీడమ్ ఉండేది. సో వాళ్ళ గొప్పతనం వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చేది. సో కన్విన్స్ చేసే బాధ్యత మా ఇద్దరిది ఉండే. సో మేము ఎప్పుడు కూడా ఇదే ఆలోచనతో ఎట్టనైనా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి అన్ని చోట్ల కూడా, యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము ఇద్దరం చేసినాం. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వాళ్ళని కన్విన్స్ చేసి, అక్కడి నుంచి గవర్నమెంట్కి మెసేజ్ పోవడము, తర్వాత గులాం నబీ ఆజాద్ గారు వారితో కన్విన్స్ చేయడము, ఇవన్నీ కూడా ఒక మంచిది. అందరం పోతే ఇష్యూ డెలివరీ కాదు, బయటికి మళ్ళీ తెలిసిపోయి దాని కౌంటర్ పార్ట్ వస్తుంది, నిద్రపోతుంటే వేరే ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అన్కంఫర్టబుల్ ఉంటుంది. అవునవునవును, అందు గురించి ఓన్లీ ఎక్కువ మంది పోతే బాగుండదని చెప్పి ఇద్దరం. కానీ లీక్ కూడా ఎందుకు బయటకు అనేసి అప్పుడన్నా చెప్పుకోవాలి కదా, తెలంగాణ లీక్ ఇస్తే కథం అయిపోయింది ప్రాజెక్ట్. ఎందుకంటే ఇంకా శక్తులు కౌంటర్ చేసి వాళ్ళు చేసేవారు. కానీ మేము చాలా సైలెంట్గా, ఎవరికి తెలియకుండా, ఏదైతే రియల్ కరెక్ట్ ప్లేసెస్లో ఈ మెసేజ్ ఇవ్వడము, దాన్ని వాళ్ళ ఆలోచన ప్రకారం. యాక్చువల్లీ ది స్ట్రెంగ్త్ ఏముంటుంది ఎవరికన్నా నచ్చ చెప్పాలంటే, వాళ్ళ ఆలోచన అర్థం చేసుకొని ఆ ఆలోచన ప్రకారంగా మన ఆలోచన కలపడం. సో దాంట్లో మేము డెఫినెట్లీ సక్సెస్ఫుల్గా అయినాము. లేకుంటే వారు ఇంతకుముందు చెప్పినట్టు హోమ్ సెక్రటరీ గారు, ఇట్లా చాలా ఉద్యమాలు ఉన్నాయి, మాకు ఉద్యమంతో కాదు, మాకు వేరే ఇంకా ఎక్కువ డేటా ఉండి మీకు నిజంగా తెలంగాణలో అన్యాయం అయిందంటే మేము అప్పుడు ఈ ప్రపోజల్ని ముందు తీసుకెళ్తామని చెప్పి చాలామంది కూడా చెప్పడం జరిగింది.